ఏమైంది పూజారి గారు? మీ ఇద్దర్లో ఎవరు దీన్ని తాకలేదు కదా? తాకలేదు. పూజారి గారు, మా అమ్మగారు చనిపోయినప్పుడు ఇలాంటి రాళ్లే అక్కడున్నాయి. ఆ రాళ్లు వేరు, వాటి మీద మృత్యు చిహ్నం ఉంది. కానీ ఈ రాళ్లు వేరుగా ఉన్నాయి. దీని మీద మోహిని పిశాచి చిహ్నాలున్నాయి. అంటే? అంటే ఎవరైతే వీటిని ముట్టుకుంటారో వాళ్ళు పిశాచి మోహంలో పడిపోతారు. వైదేహక్క, అక్క అసలు ఎప్పుడు తిరిగి వచ్చింది? అక్క, అక్క నువ్వు ఎప్పుడొచ్చావు? అక్క, అక్క నువ్వు మీ అక్క ఎక్కడి నుంచి తిరిగి రావాలో చెప్పు. నువ్వేమని చెప్పావు? తను తన గదిలో నిద్రపోతుందన్నా? అసలు మీరంతా ఏం ప్లాన్ చేస్తున్నారు చెప్పు. ఎందుకు చెప్పాలి? వెళ్ళు, నేను చెప్పను, వెళ్ళు. నీ తోటి కోడలి మీద నీకు మరీ అంత కోపం ఎందుకు? నేను నిన్నేదైనా అడగడానికి నాకు ఆ మాత్రం హక్కు లేదంటావా? చెప్తావా లేక? బాక్స్ అసలు అర్థం కావట్లేదు. సార్, మిమ్మల్ని గుప్తా గారు ఒకసారి రమ్మంటున్నారు. చెప్తావా లేక ఇంకా రుచి చూస్తావా? ఎందుకు ఇలా సతాయిస్తున్నావు? ఇంట్లో అతిథులు వచ్చున్నారు, దయచేసి కిందికి రా. అదే కదా, అంతమంది అతిథులున్నారు అంత బాగుండదేమో కదా? ఒకవేళ నేను బయటికెళ్ళి అన్షు కన్న తల్లి నేనే అని వాళ్ళకి చెప్పాననుకో ఏమనుకుంటారు? ఏ చెప్పనా? లేక వైదేహి ఎక్కడుందో నువ్వు చెప్తావా? ఓరు భగవంతుడా, ఏం చేయాలి? ఈ పిశాచిని ఎలా ఆపాలి? పిన్ని, ఇక్కడున్నావా? పిన్ని, అమ్మిట ఏమైనా వచ్చిందా? ఏమైంది పిన్ని, మీరేమాలోచిస్తున్నారు? అమ్మ ఎక్కడుంది? చెప్పాను కదా, పెద్దమ్మకి ఒంట్లో బాలేదని. తను కాదు పిన్ని, నేను అడిగింది మోహిని అమ్మ గురించి. తను ఏమన్నా ఇటు వచ్చిందా? లేదు. ఏం పర్వాలేదు, నేను బయటకెళ్ళి చూస్తాను. బియ్యం ఎండబెడతావా? బియ్యం ఎండబెట్టి ఏం చేస్తావు? బియ్యం ఎండబెడతానలేదు పిన్ని, బయట వెతుకుతానంటున్నాను. మీరు అసలు? ఓ అలాగా, సరే అయితే అది వదిలి. ఇప్పుడు ఎలాగో వచ్చావు కదా, కింద పడిపోయిన నగలు ఇద్దరు తీద్దాందా? ఇప్పుడు నేను వెళ్ళొచ్చా? అలాగే వెళ్ళు.
వింతగా ఉందే, నాకు సహాయం చేసావా? నువ్వు మంచిదానివో లేక మూర్ఖురాలివో తెలియట్లేదు. నీ నిజస్వరూపాన్ని కాజల్ ముందు పెట్టి తన మనసు నొప్పించడం నాకు ఇష్టం లేదు. తల్లి ఒక పిశాచ అయ్యుండొచ్చు, కానీ పిల్లల దృష్టిలో తల్లిలా ఉంటేనే మంచిది.